అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితి యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హై వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఖమ్మంలో అమిత్ షా సభకైతే సర్వం సిద్ధం అవుతుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు, ముఖ్య నేతలు కూడా ఈ మీటింగ్కు అటెండ్ అయ్యే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం దీని మీద కూడా ఇప్పటికే ఏర్పాట్లు మనం చూడొచ్చు. దాదాపు స్టేజ్ కూడా పూర్తయింది. మిగతా ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తార్పలిన్ స్టేజ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి టెంట్లు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. అయితే గత రెండు రోజులుగా తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మార్పుపై కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు సీనియర్ నేత ఒక హాట్ కామెంట్ చేశారు. తుమ్మల పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని. ప్రస్తుతం మనతో పాటు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, చెప్పండి, నిన్న తుమ్మల గారిని ఆహ్వానించారు, ఏం జరుగుతుంది పార్టీలో, చేరికలు ఏమైనా ఉంటాయా? ఈ జిల్లాలో సీనియర్ రాజకీయవేత్తగా తనున్న పరిస్థితుల్లో అనేక విషయాలు వార్తా కథనాలు వింటనే తప్ప సహజంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచమే మెచ్చిన నాయకత్వం. కాబట్టి నార్త్ ఈస్ట్ కానీ వెస్ట్ బెంగాల్ కానీ ఒకప్పుడు ఎక్కడుంది బీజేపీ అన్నదల్ల ఇవాళ అనేక గవర్నమెంట్లు వచ్చినాయి. వెస్ట్ బెంగాల్లో కూడా దౌర్జన్యాలు అక్రమాలు కాబట్టి బీజేపీ ప్రభుత్వం వచ్చేది. ఇవాళ దేశం అభివృద్ధి పదం వైపు దూసుకుపోతుంది. ప్రపంచంలో 5వ ఎకానమీ ఒక అభివృద్ధి చెందిన ఎకానమీగా నిలబడ్డది. ఒక్క బ్యాంకు కూడా మూతపడలేదు. ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులేస్తూ భారత మాతను విశ్వగురువుగా నిలిపే ప్రయత్నం. అందరూ కూడా అందరు శక్తులు, వ్యక్తులు, వ్యవస్థలు, సరే అనేక రకాలుగా వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నా కానీ ఇలా దేశమే హితంగా పనిచేసే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశంలో అటు విదేశాలే శ్లాఘిస్తున్నాయి. కాబట్టి ఆ దిశలో నేను రమ్మని ఆహ్వానం పలికిన స్థానికుడిగా గతంలో, అంటే మా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో ఆయన ఊరు, నా ఊరు ఉంటుంది. ఆ నేపథ్యంలో రాజకీయాల్లో విభిన్న దృక్పథాల్లో మేము పనిచేస్తున్నప్పటికీ ఇప్పుడు కమ్యూనిస్టులే వెస్ట్ బెంగాల్లో షిఫ్ట్ అయిపోయారు బీజేపీలు. కాబట్టి ఆ నేపథ్యంలో నేను ఆహ్వానించిన మాట వాస్తవం. అది వారు వ్యక్తిగతంగా నేను ఆహ్వానించాను. అది వారి నిర్ణయం, అది ఎవరికైనా వ్యక్తి స్వేచ్ఛ ఉంటుంది కదా. అంటే ఇప్పటికే ఆయన పార్టీ మారే అంశంపై ఆయన కార్యకర్తలు సంకేతాలు ఇస్తున్నారు. బీజేపీ పార్టీ నుంచి ఏమన్నా ఆయనకి పిలుపు అందిందా? నేను వ్యక్తిగతంగా నాకున్న చొరవతో గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, ఓపెన్గానే చెప్తున్నా. ఇక మన అది ఓపెన్ ఆహ్వానం. ఇక మాకు వారి ఇష్టం అది. ఎందుకంటే ఒక నిర్ణయం పార్టీలో సుదీర్ఘ రాజకీయ ఉన్నటువంటి వ్యక్తి, సరే అక్కడ ఏమడలు లేకుండా ఎట్లనో వార్తలు వస్తున్నాయి, అదే నిజమైతే మేము ఆహ్వానం పలుకుతున్నాం. ఒక జాతీయ పార్టీ, ఒక చిత్తశుద్ధి, 18 కోట్ల మంది మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ, 15-16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ, ఇలా ఒక విజన్తో పనిచేస్తున్న పార్టీ, సేవే పరమావధిగా ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం సబ్కా సాత్ సబ్కా వికాస్ స్పిరిట్తో పనిచేస్తున్న పార్టీ కాబట్టి గత కొంతకాలంగా మనం చూస్తున్నాం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పోటీ పడి జనాన్ని ఆకర్షించే విధంగా నేతలతో ప్రచారాలు చేస్తున్నాయి, పర్యటనలు చేస్తున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు అంటూ పెద్ద మీటింగులు జరుగుతున్నాయి. బీజేపీ ఏ నినాదంతో ముందుకు పోతుంది? మాది ప్రజల నినాదం, ప్రజా తెలంగాణ నినాదం. మోసపూరిత, దగ టెంపరీ అన్నీ ఆ రెండు పార్టీలు. ఇప్పుడు కర్ణాటకలో ఏమవుతుందో తెలుస్తూనే ఉంది కదా. పంచామృతం లెక్క గ్యారంటీ, 5 సూత్రాల పథకం పెట్టి ఇప్పుడు మీనమేసాలు లెక్క పెడుతున్నాం, ఇంప్లిమెంట్ చేయలేక. ఓట్లు వేసుకునేటప్పుడు రకరకాల వాగ్దానం. కేసీఆర్ గారు కూడా కిలాడి రాజకీయాలు, ఇప్పుడు కొత్తగా తాయిలాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలకి ప్రసిద్ధి. ఇవి ఆయన అందితే జుట్టు లేకపోతే కాళ్ళు రాజకీయం అందరికీ తెలిసిందే. 1200 మంది అమరవీరులు త్యాగ సాక్షిగా ప్రజా తెలంగాణ ఏర్పడాలనే దాంట్లో తప్పనిసరిగా బీజేపీ ఆ దిశలో ప్రజల కొరకు, ప్రజలు ఏదైతే స్వప్నం ఉన్నారో తెలంగాణ రావాలని 6 దశాబ్దాల పోరాటం, అది ఇంప్లిమెంట్ చేసే పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆ నినాదంతో పోతుంది. బీజేపీ మీద బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని కూడా బీఆర్ఎస్లో పోతున్నట్టుగా వార్తలు వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తుంది? రాజకీయాలు ఎవరెవరు ఇష్టం. ఒక కోనేరు చిన్ని పోయినంత మాత్రంలో ఏదో అయిపోద్దో, ఇది అయిపోద్దో, ఆకాశం కింద పడలేదు. ఎవరి నిర్ణయం వాళ్ళది. కానీ ఇంత పెద్ద పార్టీ ఇది చిన్నగా ఏదో భూతత్వంలో పెట్టి చూపించి చేసే కార్యక్రమం కావద్దు. చాలామంది వస్తూనే ఉన్నారు కదా అట్లా అనుకుంటే. కాబట్టి ఆ దిశలో ఇవాళ నరేంద్ర మోడీ గారిది ఒక బలమైన, దృఢమైన, పటిష్టమైన నాయకత్వం మా పార్టీ యొక్క పెద్ద ఆస్తి. ఎంతమంది వస్తారు ఈ మీటింగ్కి? మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అందరు ఊహలకి భిన్నంగా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఈ బహిరంగ సభ కాబోతుంది. నేను 5 నియోజకవర్గాలు కూడా విస్తృతంగా పర్యటించి చెప్తున్నటువంటి మాట, మండల స్థాయిలో కూడా వెళ్ళాను, గ్రామ స్థాయిలో కూడా వెళ్ళాను. ప్రజల్లో చైతన్యం ఉంది. సైలెంట్గా ఆ విధంగా పైకి అనేక డాంబికాలు పోవచ్చు, ఎక్కడుంది ఇక్కడ ఉంది అని. కానీ తప్పనిసరిగా ఈ యొక్క అమిత్ షా గారు ఒక అభినవ సర్దార్ పటేల్గా ఆయన మొట్టమొదటి బహిరంగ సభ ఈ మధ్యకాలంలో కాబట్టి 2 సార్లు కారణాంతరం ఏమన్నా పోస్ట్ పోన్ అయింది. మంచిగా సక్సెస్ఫుల్ బహిరంగ సభ అవుతుంది. ఇది మొత్తం మీద
తుమ్మల నాగేశ్వరరావు పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తున్నాను తన వ్యక్తిగతంగానే తన ఆహ్వానం తెలిపినట్టుగాయితే పొంగలేటి సుధాకర్ రెడ్డి అయితే చెప్తున్నారు ఇప్పటికే అమిత్ షా సభ ద్వారా పెద్ద ఎత్తున ప్రజల ఆకర్షణ నెలకొందని ఇప్పటికే కేడర్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా మీటింగ్ అయితే సక్సెస్ చేస్తామని పొంగలేటి సుధాకర్ రెడ్డి అయితే మనతో చెప్తున్నారు ఇక్కడ పరిస్థితి ఏమైనా పాశ్చాత్య కిరణ్ కమ్మన్నారు।